చాపాడు మండలంలోని అన్నవరం, మడూరు, తప్పెట, గోబాయపల్లి గ్రామాలకు చెందిన పింఛనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆ గ్రామాల టీడీపీ నాయకులు అన్నవరం, సుధాకర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, కలెక్టర్ విజయ రామరాజుకు ఈ గ్రామాలకు చెందిన 96 మంది పింఛనుదారులపై ఫిర్యాదు చేశారు. ఈ పింఛనుదారులు కొంతమంది పుట్టిన తేదీలు మార్చుకొని మరికొంతమంది దొంగ వికలాంగుల సర్టిఫికెట్లు తెచ్చుకొని పింఛన్లు పొందుతున్నారని వారు ఫిర్యాదుల్లో వారు ఆరోపించారు. ఈ పింఛనుదారులపై విచారణ జరపాలని వారు కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ రంతులయ్య వారికి పింఛన్ డబ్బులు ఇవ్వకుండా నిలుపుదల చేశారు. అందువల్ల ఈ పింఛనుదారులందరూ మంగళవారం వారందరూ ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చి తమకు వెంటనే డబ్బులు ఇవ్వాలని ఏవో రామానుజం, ఈఓపీఆర్డీ కృష్ణవేణికి వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించి ఈ రోజు నుంచి విచారణ చేస్తున్నామని చెప్పారు. ఈ విచారణ కోసం గ్రామ సచివాలయం సిబ్బందిని నియమించమన్నారు. విచారణలో అర్హత కలిగిన వారిని గుర్తించి డబ్బులు ఇస్తామని అధికారులు చెప్పారు. భర్త లేరు సార్, భూమి లేదు, ఆమె ఒకటే, ఊళ్ళో ఎవరు లేరు. ఆమెకు పింఛన్ తీసేసిన అంటే ఏ అర్హతతో తీసేసినారో అది ఇప్పుడు ముడమోపల పింఛన్ సార్, మునమోపల పింఛన్ ఏ అర్హతతో తీసేసినాడో ఇప్పుడు ఎండిఓ చెప్పాలా, ఎమ్మెల్యే చెప్పాలా, అందరు చెప్పాల్సిందే. పింఛన్లు పంచాలా, ఖచ్చితంగా సాయంత్రం లోపల మాకు 100% రిజల్ట్ ఇవ్వాలని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు అధికారులకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే మా చాపాడు మండలంలో మడూరు గ్రామ పంచాయతీ, టీవోపల్లె గ్రామ పంచాయతీ, అన్నవరం గ్రామ పంచాయతీల్లో దాదాపు 96 పింఛన్లను అధికారులు హోల్డ్లో పెట్టినారు. వాళ్ళకు పింఛన్లు ఇమ్మని ఎంత మొర పెట్టుకున్నా కూడా అధికారుల దగ్గరికి వచ్చి ఎన్ని రకాలుగా అడిగినా కూడా మేము మీకు పింఛన్లు ఇవ్వలేము, మాకు కొంతమంది రాజకీయ నాయకులతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో మాకు ఒత్తిడిగా ఉంది, మేము దీన్ని మిమ్మల్ని అందరినీ వెరిఫై చేసి ఇస్తాము, మీ నాయకులు మమ్మల్ని వద్దంటారు, మా మీద ఒత్తిళ్లు తెస్తారని ఒక ఇది ప్రతి ఒక్కరికి పింఛన్దారులకు చెప్తా ఉన్నారు గడిపోయిన తర్వాత. కానీ మేము నిన్న మా ఉదయం నుంచి ఎంతమంది అధికారులకు, పీడీ గారికి తెలియజేశాము, ఇక్కడ ఎంపీడీఓ గారికి తెలియజేశాము, సచివాలయ ఉద్యోగస్తులను అడిగినాము, ఎంతమందిని అడిగినా కూడా వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. కేవలం 2017-18 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వీళ్ళందరికీ పింఛన్లు ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు ఇప్పుడు అధికారులు వచ్చి వాళ్ళందరూ వెరిఫికేషన్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు టైంలో ఇచ్చిన పింఛన్లు కూడా ఉన్నాయి దీంట్లో ఎక్కువ శాతం. నిన్న 5 సంవత్సరాలు వాళ్ళకి ఎటువంటి ఎంక్వైరీ లేవు, ఏం లేవు, వాళ్ళకి పింఛన్లు ఇచ్చినారు, సజావుగా జరిగింది వాళ్ళ పరిస్థితి. కేవలం వృద్ధులు, వికలాంగులు వాళ్ళు కేవలం పింఛన్ మీద ఆధారపడి కేవలం ఆ పింఛన్ వస్తే పూట గడిచే పరిస్థితి కొంతమందికి ఉన్నారు. కొంతమంది వాళ్ళకు మోకాళ్ళ నొప్పులకు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితికి మాత్రలు తెచ్చుకొని బతికే పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇట గ్రామ నాయకులు, గ్రామ లీడర్ల పెత్తనం పెట్టి కేవలం గ్రామ లీడర్లు అబ్జెక్షన్ చేస్తేనే పింఛన్లు తొలగించాలనే ఉద్దేశం లేకుండా దయచేసి నేను రిక్వెస్ట్ చేసుకున్నది ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ లోకల్ నాయకులకు పెత్తనం పెడితే ఏ ఒక్క పింఛన్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు, రాజకీయ నాయకులకు మనుగడ ఉండదు. దయచేసి మీరంతా అధికారుల మీద ఒత్తిడి చేసి వాళ్ళని వచ్చి వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, ఇవన్నీ డూప్లికేట్ పింఛన్లు, దీంట్లో వయసు తక్కువ ఉంది, వాళ్ళకు సర్టిఫికేట్ లేదు, అవి అంటున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఎంక్వైరీ చేశారు వాళ్ళతో, ఆ సర్టిఫికెట్లు కూడా పక్కాగా ఇవన్నీ ఒరిజినల్ అని చెప్పి తెలియజేశారు మీ అధికారులే. ఆ విధంగా సీల్ చేసి వాళ్ళకు కూడా ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. వాళ్ళ దగ్గర అన్ని విధాలమైన పత్రాలు ఉన్నాయి. మీరు మీ బుద్ధి పెట్టి ఎంక్వైరీ చేసుకోండి. దయచేసి వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ వచ్చిన 2 రోజులకే ఈ విధంగా వాళ్ళను మానసిక క్షోభ గురి చేయకండి. వాళ్ళలో పింఛన్ రాలేదని ఏ ఒక్కరు చనిపోయినా కూడా ఆ బాధతో చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఆ పాపం ముడిగొట్టుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి మా నియోజకవర్గ నాయకులు కూడా తెలుసుకొని వాళ్ళందరికీ తగు న్యాయం చేస్తారని కోరుకుంటూ